లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక సార్లు మాట్లాడినాం, ప్రభుత్వమే స్వయంగా తెలంగాణ విముక్తి దినాన్ని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని అనేక సార్లు నేనే ప్రస్తావించడం జరిగింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భాగ్యం దొరకకపోవడం ఈ జాతికి ఒక దుర్దినంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేనట్లయితే రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాశీ జెండా మాత్రమే. 2023లో భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద విజయ బిందుని మోపించి ఇక్కడ జెండా ఎగిరేసి గోల్కొండ ఖిలా మీద జెండా ఎగిరేసి భారత తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ జాతి ముక్తి దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లేవు, అక్కడ విలువలు లేవు, అక్కడ ఏం జరుగుతుందో నిత్యం మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఈ దేశ సార్వభౌమికం లోబడి ఈ దేశ రాజ్యాంగం లోబడి పరిపాలించే సత్తా కోల్పోయినప్పుడు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే రోజు వస్తుంది. హుజూరాబాద్ గొడ్డ మీద నీ నియంత్రిత పోటీలకి నీ డబ్బుకి నీ మధ్యానికి నీ ప్రభావాలకి తప్పకుండా హుజూరాబాద్ ప్రజానికం గోరికట్టి తీర్థం చెప్పి చర్చిస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా హుజూరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం కావచ్చు అని చెప్పి ఇవాళ గమనిస్తా ఉన్నారు. కానీ నా హుజూరాబాద్ ప్రజానికానికి పడితే యావత్ తెలంగాణ వ్యాప్తమైనటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ హోదాటువంటి సంఘాలు కావచ్చు, అందరికందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్ ప్రజానికానికి సంఘీభావంగా వస్తాం, ఇంటి గొడవలు వస్తాం, తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రజల బోలిండు, ఇప్పటికే మాట ఇచ్చిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని సుస్థిరించాల పరిశ్రమ పార్టీ, భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గొప్పగా పాలిస్తున్న పార్టీ, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ నియంత్రిత పోటీలో ఈ అంచనాలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారికి రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరని ఖాయం, హుజూరాబాద్ గడ్డ మీద భూమిగట్టుకోవడం ఖాయం, దీన్ని ఆపాలనే సత్త ఈ కేసీఆర్ కావాల చేతమ్మ దినచ్చినా కూడా ఈ హుజూరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేదని చెప్పి మనం చేస్తూ మీ అందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా ఇంటి గౌరవ చెప్పిన వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.